రెస్పాన్స్ చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకంటే ఆడియన్స్ మాకు ఇప్పుడు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆడియన్స్ ఇంతమంది మా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ షోనే పడింది, బట్ ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ లక్కీ అండ్ గ్రాటిట్యూడ్ అదే. నేను మేము జనరల్ గా ప్రీమియర్ చూసినప్పుడు మూవీ టైంలో కొన్ని కొన్ని సీన్స్ కి ఆడియన్స్ ఇక్కడ బాగా అరుస్తారని అనుకున్నాము, వాటికి డబుల్ ద అమౌంట్ కొని ఇంకో నేను ఎక్స్పెక్ట్ చేయిన సీన్స్ లో కూడా వాళ్ళు వైబ్ అవుతున్నారు అరుస్తున్నారు, సో చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చాలా టెన్షన్ పడ్డాను నేను, 2 డేస్ నుంచి నిద్ర కూడా పట్టట్లేదు, బట్ ఈ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ వస్తుంది కదా చాలా హ్యాపీ. సినిమా ఎలా ఉందా? మామూలుగా భయపడతారు, జాగ్రత్త చూడండి, సినిమా అల్టిమేట్ అడుగుంది భయ్యా. ఒక్కొక్క అసలు సీన్ అయితే అల్టిమేట్, నిజంగా ఏమన్నా చేసాం మేడం, అసలు మీ యాక్టింగ్ అయితే చించేసారు నిజంగా. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి తన ఎక్స్ప్రెషన్ తో తన డైలాగ్ డెలివరీ తోటి అయితే తను భయపడుతుంది. ఒక్కొక్క సీన్ కూడా అద్భుతంగా ఉంది, ప్రతిదీ నాకు బాగా నచ్చింది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ అయితే అల్టిమేట్ అయ్యాక చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటైతే మీకు చెప్తాను నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు అసలు మేడం సూపర్ అదే సినిమా గురించి మంచి కాన్సెప్ట్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ అయితే చాలా తక్కువ వస్తాయి అయ్యా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు చూసారా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మామూలు ప్రతి ఒక్కరు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అంటారు, అంత మించి ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ హీరోయిన్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తను ఎంత బ్యూటీగా ఉంటుందో, అసలు తన గ్లామర్ కి పెట్టిందే పేరు. సినిమా కూడా అంతే బాగుంది భయ్యా, అసలు మిస్ అవ్వద్దు, సూపర్ డూపర్ హిట్ అన్న. ఇప్పుడే చూశాను తంత్ర మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది, నిజంగా చాలా భయపడే సీన్స్ ఉన్నాయి అనమాట, అంత బాగా చేశారు అనన్య గారు అయితే. నిజంగా ఆ మిస్టరీ గురించి ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ భయపెట్టే విధానం చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ గారు డైరెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారు అనమాట, నిజంగా చాలా చాలా కొన్ని కొన్ని సీన్లలో అయితే ఆ థియేటర్ అంతా అరుపులే అనమాట, అంత బాగున్నాయి సీన్స్ మటుకు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా చాలా నీట్గా ఉంటాయి అనమాట. అనన్య గారి పెర్ఫార్మెన్స్ నిజంగా గూస్ బంప్స్ అనమాట, తనకి చాలా పెద్ద ప్లస్ అయితే అనమాట. ఈ సినిమా అందంతో కాదు భయపెట్టడం కూడా తెలుసు అనమాట తనకి, చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన అన్ని సీన్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. నా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఇచ్చిపడేశాడు, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ సీట్లలోంచి కదలకుండా చేస్తారనమాట, ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి తంత్ర మూవీ. తంత్ర హర్రర్ థ్రిల్లర్ సెకండ్ హాఫ్ ఆసమ్ అనిపించే విధానంగా రేఖా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ ఒక మెస్పరైజింగ్ వన్ మ్యాన్ షో చేసింది అనుకోవచ్చు. జనరల్గా లేడీ ఓరియంటల్ మూవీ మనం చూస్తూ ఉంటాము, బట్ హర్రర్లో కూడా లేడీ ఓరియంటల్ మూవీ ఒక విరుపాక్షలో కూడా ఒక డైలాగ్ కూడా మనకు రాదు. దీంట్లో బుమ్ బుమ్ దుబుదుతా అనే ఒక డైలాగ్ కూడా ప్రేక్షకులకి ఒక ఎక్సైటర్ కలిగించింది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ తంత్ర మూవీ. తంత్ర మూవీ మాత్రం ఇచ్చి పడేసిందనా, మళ్ళీ ఒక విరి పక్షాన్ని చూసాను అనిపించిందా, ఒక డిఫరెంట్ ఉంది క్యారెక్టర్ అలాగ ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అనేది మనం మళ్ళీ ఒక వీరి పక్షం చూసిన అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా, ప్రతి సీన్ చూస్తున్నా మనకు సస్పెన్స్ ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్నా మనకు ఏంటంటే నిజంగా ఇలా జరుగుతుంది అన్నట్టు ఒక సస్పెన్స్ చూపించారు. సినిమా చెప్పాలంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక వీరి పక్షం ఎంత హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ మూవీ అంత బ్లాక్ బస్టర్ మూవీ అయితే నిజంగా చెప్తున్నది ఎంత బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, మళ్ళీ మనకు ఒక అనుష్క చూసాడు అనిపించింది, నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక అనుష్క ఉందంటే అనిపించింది. ఆ సినిమాలో చూస్తుంటే అంత బాగా చేసింది యాక్టింగ్ కూడా. ప్రతి ఒక్కరు అలా చిన్న చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ చాలా మంది చాలా కష్టపడ్డారు సినిమా కోసం, చాలా బాగుంది సినిమా మాత్రం, చాలా సూపర్ హిట్ ఉన్నది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం ఒక స్థాయికి వెళ్తుంది, మళ్ళీ ఒక మళ్ళీ ఒక విరుపక్ష ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా ఎంత బ్లాక్ బస్టర్ కొడతారు. విరుపక్ష విరుపక్ష సస్పెన్స్ డైలాగ్స్ అలా సీన్స్ పేరు వస్తుంది తంత్ర, సారీ తంత్ర. ఎందుకంటే ఆ సినిమా ఆ చూసి మనకు కనబడే తంత్ర డిఫరెంట్ ఉంది క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఫ్రైడే కొచ్చింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా
ఎంకరేజ్ చేయాలి. సూపర్ అన్న, తంత్ర సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా వేరే లెవెల్ ఉందన్న. అంటే ట్రైలర్ చూసిన పిచ్చెక్కిపోయింది అన్న. ట్రైలర్ చూసి అరే సినిమా పోవాలి పోవాలి అనుకున్నా, సినిమా చూసిన చాలా అన్న. అనన్య అమ్మ బాబోయ్, నిజంగా అంత అందంతో పెట్టుకొని అంత ఫీమేల్ లీడ్ గా ఒక మంచి రోల్ చేసిందన్న. మంచి క్యారెక్టర్ అంటే అనన్య గారిని చూస్తున్నంత సేపు స్క్రీన్ మీద మనం ఇలా చూస్తూనే ఉంటామన్న. అంత మంచి సినిమా, హారర్ సినిమా, ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే అనుష్క గారు అప్పుడప్పుడు భాగమతి అరుంధతి అట్లాంటి సినిమాలు వచ్చినాయి కదా, సో సేమ్ అలానే సేమ్ అవే గుర్తొస్తాయి అన్న. అనన్య గారిని చూసేసరికి నాకు అలానే అనిపించింది. చాలా అంటే చాలా బాగుందని. ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు సినిమాలో. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే మా అనన్య గారితో ఇలాంటి సినిమా చేసి చూడండి, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరు చిన్న సినిమా చిన్న సినిమా అంటారు, తంత్ర అంటే అది ఒక మంత్రం ఉంటుంది అందులో. సో మీరే చూడండి, మీకే తెలుస్తుంది తంత్రలో ఏ మంత్రం ఉందో. సో తంత్ర అనే పక్క సూపర్ హిట్ అయింది. సో ప్రతి ఒక్కరు చూడండి, పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళన పెళ్ళికాన, లవర్నో లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి తంత్ర సినిమా థియేటర్లో ఉంది, చూడండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అన్నా. అన్నా అన్నా తంత్ర అన్నా నాకు మాత్రం కారిపోయింది అన్న. ఇలాంటి సినిమాలు కాదన్న హర్రర్ లవర్స్ కోరుకునేది, ఇలాంటి సినిమా కాదన్న. చూస్తున్నంత సేపు మాత్రం నిజంగా అన్న ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చన. అసలు ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చన. అంటే ఒకప్పుడు అరుంధతి గారిని లీడ్ లో చూసినప్పుడు, అనుష్క గారిని చూసినప్పుడు ఎట్లా అనిపించిందో, ఈ మూవీ చూసిన తర్వాత నాకు అట్లా అనిపించిందిరా. కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చన. అసలు హర్రర్ 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 కి మారు పేరు అన్న తంత్ర మాత్రం. ఒకప్పుడు నేను మసూదా చూసిన అన్న, మసూదా కంటే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారన. అంటే క్యారెక్టర్స్ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారన. డైరెక్టర్ గారు మీరు హర్రర్ ఫిలిమ్స్ లో ఒక పట్టు ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుందన. డైరెక్టర్ గారు ఎక్కడున్నా నాకు తెలియదు కానీ ఆయన ఆయన చేసిన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఆయన డైరెక్ట్ చేసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుందన. చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి పడిపోతుందన, నెక్స్ట్ లెవెల్ అనిపించిందన. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారన. ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నేను మా ఫ్యామిలీ తోటి వచ్చి చూసిన, మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి వచ్చి చూసండి, చాలా అంటే చాలా బాగుంది. తంత్ర మిస్ అవ్వకండి అన్న. తంత్ర తంత్ర మంత్రం వేసి పడేస్తుంది. ఏమనిపించింది అన్న సినిమా. అసలు తంత్రలో అనన్య యాక్టింగ్ ఉంటుంది భయ్యా, హీరోనా విలనా కూడా అర్థం కాదు. అసలు వేరే అంటే వేరే అనిపించింది అసలు. ఎందుకంటే ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, బట్ ప్రతి సినిమా ఒక కొత్తదనం తీసుకొస్తున్నారు. అసలు అనన్య గారు హీరోయిన్ మన పవర్ స్టార్ పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఆవిడ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది చాలా సాహసం అని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వెళ్ళే ప్రతి ఏడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళండి భయ్యా, చెమటలు బట్టి చచ్చిపోతారు. అసలు నాకైతే వేరే అంటే వేరే చూడండి, అసలు తుడుచుకున్నా కూడా ఇంకా ఆరిపోతుంది చెమట, వేరే అంటే వేరే అనిపించింది సినిమా. అసలు నేను స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు కాబట్టి సీన్లు చెప్పట్లేదు. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కటి ఎగ్జైట్ అవుతాడు అన్న, ఫుల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అరే ఇలాంటి సినిమా మనం అరే ఈ సీన్ చూసామా, లేదా ఇదే కొత్తగా ఉంది అనేలాగా అనిపిస్తుంది. మాటలు ఉంటాయన్న, అద్భుతం చేశాడు ఆ మాటలతో డైరెక్టర్. నిజంగా చాలానే చాలా బాగా అనిపించింది. ఇంకోటి చెప్పాలనుకున్న చాలా మందికి సినిమాలు ఏముందిలే ఓటీటీకి వచ్చేస్తున్నాయి 20 రోజులకు అనుకుంటున్నారు, మీరు థియేటర్కి వస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, జస్ట్ నౌ ఇందాకనే తంత్ర మూవీ చూసిన. నిజంగా చెప్తున్నా నేను అనన్యకి చాలా పెద్ద ఫ్యాన్. నేను అక్క నువ్వు నిజంగా చెప్తున్నా చాలా చాలా మంచి మంచి రీల్స్ చేస్తావు. ఇప్పుడు ఈ సినిమాలో వేరే లెవెల్ యాక్టింగ్ చేసినావు. ఇదైతే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక విరూపాక్ష, ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక విరూపాక్ష అండ్ కొన్ని కొన్ని పొలిమేర 2 పొలిమేర 1 ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, దానికి మించిన సినిమా బ్రో ఈ తంత్ర. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక భయపడాలంటే ఒక హర్రర్ మూవీస్ అంటే, రీసెంట్గా వచ్చిన పిండం మూవీ కూడా ఉంది కదా, దానికి మించిన సినిమా అనేది చెప్తున్నా నేను. థియేటర్లో వచ్చి ఒక్కసారి చూడండి, గూస్ బంప్స్, మీకు గూస్ బంప్స్ ఇట్లా లేస్తుంది, ఉచ్చ పడిపోతుంది భయ్య మీకు సినిమా చూస్తే. అంత మంచిగా ఉంది సినిమా, తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి. అండ్ ఇందులో బ్రో ఒకటొకటి చెప్తున్నా, ప్రతి ఒక్క యాక్టర్, ఒక ఇద్దరు ముగ్గురు యాక్టర్స్, చాలామంది ప్రతి ఒక్క యాక్టర్ వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఒక యాక్టర్ అంటే ఏంటి, తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంత మంచి యాక్టింగ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది ఇప్పుడు ఓవరాల్గా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ అండ్ హర్రర్ ఎఫెక్ట్స్ కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి వచ్చో పడిపోతుంది మీకు, అంత దారుణంగా ఉంది సినిమా అయితే. ఒకసారి ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి, థియేటర్లో వాచ్ చేయండి సినిమా. ఎక్కడైనా మీకు నచ్చలేదంటే నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడే ఉంటాను నేను. అనన్య ఫ్యాన్గా చెప్తున్నా, ఇందులో ఉన్న యాక్టర్స్గా ఫ్యాన్గా చెప్తున్నా నేను.
వచ్చిందని కొట్టండి భయ్య, సీరియస్గా చెప్తున్నా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనన్య వేరే లెవెల్గా యాక్ట్ చేసినావు. నా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఒక ఫ్యాన్గా చెప్పట్లే కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఉన్న కొన్ని కొన్ని కిస్ సీన్స్, కొన్ని కొన్ని రొమాన్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటుందేమో అనుకున్నాను, కొంచెం ఉంది లైట్గా, మళ్ళీ సెకండ్ హాఫ్లో వేరే లెవెల్గా ఉంది బ్రో. యూత్కి కావాల్సిన స్టఫ్ మాత్రం దీనిలో ఉంటుంది బ్రో. అంత మంచిగా ఉంది సినిమా, ప్లీజ్ వాచ్ చేయండి. ఉచ్చా వాడిపోతుంది సినిమా, అది ఒక్కటి చెప్తా భయ్య. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ వాచ్ చేయండి మూవీ. నచ్చకపోతే తెలుసు కదా, గోడ మీద గిరక నేను ఫ్రైడే దొరుకుతా. అంతకుమించి ఏం చెప్పను. థ్యాంక్ యూ, లవ్ యూ బాయ్ అనన్య, బాయ్ లవ్ యూ. ప్లీజ్ ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు నా పేరు రేమో ఒక్కసారి ఇట్లా కలువు, ఒక సెకండ్ ఇయ్యూ చాలు నాకు. ఇప్పటిదాకా ఇక్కడ కలుద్దాం అనుకున్న ఐమాస్ దగ్గర, కానీ నీ చుట్టూ అంతా ఫ్యాన్స్ ఉండిపోయారు, దానివల్ల నేను రాలేకపోయినా. తప్పకుండా మళ్ళీ కలుస్తా, లవ్ యూ అనన్య. ఇప్పుడే తంత్ర సినిమా చూసిన నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే వన్ మ్యాన్ షో, మన అనన్య నాగల గారి యాక్టింగ్ మాత్రం చింపేసింది భయ్య. ఎందుకంటే మంత్రాలు అంటే ఆ నిమ్మకాయలు, ఆ మంత్రాలు తంత్రాలు అసలు ఏంటి ఏందా అనుకున్నా, కానీ స్టార్టింగ్ మాత్రం ఆ మంత్రాలు తంత్రాలు టెన్షన్ ఇంట్రెస్టింగ్గా స్టోరీ అలా 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 నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి, అనన్య నాగల గారు చాలా సినిమాలు తీసింది, దీంట్లో ఒక డిఫరెంట్ రోల్, ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్ చేసుకుంటూ వచ్చి దీంట్లో కూడా ఒక మంచి యాక్టింగ్ అండ్ మంచి రోల్ అయితే చేసిన నాకే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా మిస్ కాకుండా, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాలో, ఇది మాత్రం మిస్ కాకండి. నాకు చాలా సినిమాలు చూసినా ఇలాంటి సినిమా అయితే ఎప్పుడు చూడలే. తంత్ర ఇది కదా సినిమా, ఇలాంటి సినిమా చూడరా. ఆ మంత్రాలు, ఆ ఏందన్నా నిమ్మకాయలు, ఆ పూజలు, నాకే ఉత్సాహపడ్డారు ఆ సినిమా చూసాడు. ఒక్కొక్క సినిమా ఉత్సాహపడ్డారు, రియల్గా చెప్పాలంటే ఉత్సాహపడ్డారు ఆ సినిమాలు. అంటే ఇలాంటి సినిమా కూడా రావాలా, ఇలాంటి సినిమా కూడా చూడాలి. ఎందుకంటే ఏదో ఒక కొత్త అనా అసలు మనం మనసులతో నిర్వహిస్తాం. నాకు కూడా ఒక దయ్యం లవర్ కావాలి, దయ్యంతో కూడా రొమాన్స్ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. నా అమ్మాయిలతో చేస్తే మజా వస్తే, దయ్యంతో రొమాన్స్ చేయాలని నా కోరిక. ఎవరైనా దయ్యం ఉంటే నాకు కలవండి. ఈ సినిమా వచ్చిన తర్వాత దయ్యంతో రొమాన్స్ చేయాలనిపించింది. నాకైతే స్టోరీ మంచిగా అనిపించింది, డైరెక్టర్ గారు మంచి స్టోరీ తీసుకొని ఒక మంచి సినిమా తీసులు. అనన్య నాగల్ గారి యాక్టింగ్ మాత్రం నాకు నచ్చింది. మేడం సూపర్ మేడం, ఇలాగే సినిమాలు చేయాలా, మీరు ఎక్కడ తగ్గదు.